ఓకే మేడం, కంటిన్యూ చేయండి. Report can be considered as ఆర్థిక సంవత్సరం 2023-24కి దేనిగా భావిస్తాం మనం చూడండి. అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 గా ప్రీవియస్ ఇయర్ గా భావిస్తామా? ప్రీవియస్ ఇయర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021 ఆప్షన్ ఏ బి చూడండి. అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 అండ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25. ఇప్పుడు జనరల్ గా మనం అసెస్మెంట్ ఇయర్ మేడం వన్ డౌట్ సార్ మేడం వన్ డౌట్ మేడం వన్ డౌట్ మేడం చెప్పండి. అయితే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ సిలబస్ మాది చదువుకోవాలా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటి చదువుకోవాలా? వాళ్ళు ఇచ్చిన పైన ఇచ్చిన ఇయర్ ని బట్టి బేస్ చేసుకోవాలా? ఎట్లా కాదు మేడం, ఇప్పుడు మన ఇన్కమ్స్ ఇన్కమ్ ఎంట్రన్స్ కి మేడం, ఎంట్రన్స్ కి జనరల్ గా ఇప్పుడు మీరు చదివిన సిలబస్ ఇస్తారు. కాకపోతే జనరల్ గా ఏమడుగుతారంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవడుగుతారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, నా అసెస్మెంట్ క్యాలిక్యులేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి. నానా ఎస్ మ్యామ్, క్యాలిక్యులేషన్ వాళ్ళు ఏ ఇయర్ ఇస్తే ఆ ఇయర్ ని బేస్ చేసుకొని చేయండి. నానా ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ ఇచ్చారా ఇప్పటిది ఇచ్చారా? అసెస్మెంట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారా ఈ ఇయర్ ఇచ్చారా కంపేర్ చేసుకొని చూసుకోండి. మీ క్యాలిక్యులేషన్ దగ్గరే డిఫరెన్స్ వస్తాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్లైట్ గానే చేంజెస్ ఉంటాయి. అమ్మా హలో. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మ్యామ్. షల్ వి ఫైనాన్షియల్ ఇయర్ 23-24 షల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి. అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 అండ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25. జనరల్ గా ఎందుకు మార్క్స్ ఇచ్చానంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కొత్త ఇయర్ ఇస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 22-23, ప్రీవియస్ ఇయర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 20-21. కరెక్ట్ ఆన్సర్ చూడండి అన్న, 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఉంటే దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటాం మనం ఫైనాన్షియల్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది 24-25 వస్తుంది. ఇది రైట్ ఆన్సర్. బి ఉంది చూసారా, హైలైట్ చేసి రైట్ ఆన్సర్. ఫైనాన్షియల్ ఇయర్ 23-24 షెల్ బి కన్సిడర్డ్ యాజ్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 అండ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25 గా తీసుకుంటాం. నెక్స్ట్, ఫర్ ద పర్పస్ ఆఫ్ లెవీయింగ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ యూనియన్ లిస్ట్ కంటెంట్ ఎంట్రీ ట్యాక్స్ విధించేటప్పుడు అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ని యూనియన్ లిస్ట్ లో ఎక్కడ తీసుకుంటాం? 82లో తీసుకుంటాం. లెవీయింగ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ కాక ఇద్దర్ ఇన్కమ్ ని ఎక్కడ తీసుకుంటాం? 82 కింద యూనియన్ లిస్ట్ లో, యూనియన్ లిస్ట్ లో 82 కింద తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్. మనకు ఫైవ్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, జీతం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ గృహాస్తి నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇతర వనరుల నుండి ఆదాయం వస్తుంది. సో దీంట్లో ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్, దీనిలో హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఏది కాదు అడుగుతున్నాడు చూడండి. ఈజ్ నాట్ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్ ఆఫ్ ఇన్కమ్, సాలరీస్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, నన్ ఆఫ్ ద అబోవ్ ఏది కాదా? ఏది చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కి హెడ్ ఉందా? ఫైవ్ హెడ్స్ లో ఉందా? లేదు. కాబట్టి మనం ఏం తీసుకుంటాం? ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ ఈజ్ నాట్ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఈ ఫైవ్ సోర్సెస్ లో ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ లేదు. ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ క్యాపిటల్ గెయిన్స్ లో వస్తుంది, కానీ సపరేట్ హెడ్ లేదు. అందుకే దీన్ని ఆన్సర్ గా తీసుకోండి. ఇఫ్ యర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ యర్ పర్సన్ ఇస్ 267,888.34, ఇట్ షెల్ బి రౌండెడ్ ఆఫ్ టు. చూడండి, 260,000 మొత్తం ఆదాయం
ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం 267,888.34 రూపాయలు ఉంటే ఇది చెల్లి రౌండెడ్ ఆఫ్ టూ. ఎక్కడికి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం మనం? నియరెస్ట్ 10 లోకి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. నియరెస్ట్ 10 ఎంత? 267,888.34 రూపాయలకి. చూడండి 267, ఇక్కడ లాస్ట్ నంబర్ ఏముంది? 8 ఉంది. 8.34 ఉంది, అంటే 8 ఉంది. 5R అబౌ ఉన్నప్పుడు మనం నియరెస్ట్ 10 లోకి తీసుకుంటాం. అదే ఇప్పుడు 884 ఉంటే 880 రూపీసే తీసుకుంటాం. 267,888 రూపాయలే తీసుకుంటాం. ఇక్కడ 8 రూపాయలు ఉంది కదా, 267,888 రూపాయలు ఉంది కదా, 267,888 ఉంది కాబట్టి నియరెస్ట్ 10 లో తీసుకుంటే 267,898 రూపాయలని తీసుకోవాల్సి ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా? ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఆదాయ పన్ను, ప్రత్యక్ష పన్న, పరోక్ష పన్న, రకమైన పన్ను. సో ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇది డైరెక్ట్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కాదు, ఏది కాదు, నన్ ఆఫ్ ద అబోవ్ కాదు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ పార్ట్నర్ ఆఫ్ ఎక్స్ వై, మిస్టర్ ఎక్స్ వై జెడ్ ఈజ్ అసెసబుల్ యాస్ పార్ట్నర్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ వై జెడ్. ఎక్స్ అనే అతను ఎవరికి పార్ట్నర్? మిస్ ఎక్స్ వై జెడ్ కి పార్ట్నర్. సో మనం జనరల్ గా ఏమంటాం? ఎక్స్ వై జెడ్ అనగానే కంపెనీ అంటాం. కానీ ఇక్కడ ఎవరు? ఇండివిజువల్. ఎక్స్ ఎవరు? మిస్టర్ ఎక్స్ పార్ట్నర్ ఆఫ్ మిస్ ఎక్స్ వై జెడ్ కి పార్ట్నర్. సో అతన్ని ఎలా అనుకుంటాం? అసెసబుల్ యాజ్ ఎన్ ఇండివిజువల్. పద్మ కాదు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కాదు, నన్ ఆఫ్ ద ఎబో కాదు, ఎవరు? అన్ ఇండివిజువల్. ఇండివిజువల్. సో ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఈజ్ సెట్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ఒక ఉమ్మడి హిందూ కుటుంబము భారతదేశంలో రెసిడెంట్ గా ఇప్పుడు ఉంటుంది అంటే, ద ఫ్యామిలీ హ్యాస్ ఎ హౌస్ ఇన్ ఇండియా వేర్ సమ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిసైడ్. ఇది రెసిడెన్షియల్ స్టేటస్ అప్లై ఉంటుంది. ద ఫ్యామిలీ హ్యాస్ ఎ హౌస్ ఇన్ ఇండియా వేర్ సమ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిసైడ్. ద మెంబర్ ఆఫ్ సచ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్స్ అఫైర్స్ హోలీ ఆర్ పార్షియల్లీ సిట్యుయేటెడ్ ఇన్ ఇండియా. ఇది జనరల్ గా ఏంటంటే, ఉమ్మడి హిందూ కుటుంబం రెసిడెంటా నాన్ రెసిడెంట్ గా అంటే రెసిడెన్షియల్ స్టేటస్ చెప్పిన తర్వాత చెప్తారు. జనరల్ గా దీని ఆన్సర్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్స్ అఫైర్స్ హోలీ ఆర్ పార్ట్లీ సిట్యుయేటెడ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ సెట్ టు బి, ఒక్క నిమిషం నానా, నేను రెసిడెన్షియల్ స్టేటస్ స్టార్ట్ చేస్తాను. Residential status of an SSC determines residential status of an individual and Hindu undivided family. Resident divided into two types, resident, non-resident. The resident, non-resident, resident are divided into two types, resident and ordinarily resident. Resident but not ordinarily resident. Resident of India, ordinarily resident of India, not ordinarily resident of India. Others are resident in India, non-resident in India. Individual and Hindu undivided family, resident of India, non-resident of India. Resident of India are classified into two categories, ordinarily resident, not ordinarily resident of India. Ramesh sir. రమేష్ సార్, రమేష్ సార్, రమేష్ సార్, మేడం చెప్పండి. హలో చెప్పండి. ఈ ఫైలింగ్ డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే.
ఫైలింగ్ డాక్యుమెంట్. మేడం ఓపెన్ చేశాను కదా, వద్దా ఇది. ఓపెన్ అయింది కదా మేడం, అరే స్క్రీన్ మీద కనపడట్లేదు మేడం. ల్యాబ్స్ అవి చెప్పేద్దాము. సాలరీ ఇండివిజువల్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2024-25 ఫస్ట్ మనం ఇండివిజువల్స్ అయితే ఐటీఆర్ 1 సహజ్ని ఫైల్ చేస్తాం. ద రిటర్న్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఇయర్ రెసిడెంట్ అదర్ దాన్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇండివిజువల్ హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్సెస్ అప్ టు 50 lakhs. 50 lakhs వరకు ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఐటీఆర్ 1 సహజ్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5000 ఉన్న వాళ్ళు, అదర్ సోర్సెస్ లో ఇంట్రెస్ట్, ఫ్యామిలీ పెన్షన్, డివిడెండ్ ఉన్న వాళ్ళు, వన్ హౌస్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు, సాలరీ పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఐటీఆర్ 1 సహజ్ని ఫైల్ చేయాలి. ఐటీఆర్ 1 కాన్స్ ఇంక్లూడ్ బై ఎ పర్సన్ హూ ఈస్ ఏ డైరెక్టర్ ఇన్ ఏ కంపెనీ. ఏ కంపెనీ కన్నా డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఐటీఆర్ 1 ఫైల్ చేయకూడదు. అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, ఎవరికైనా కానీ జాబితాలో చేసేటువంటి వాళ్ళు దశమంతరంలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. హ్యావ్ ఎనీ అసెట్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ ఎంటిటీ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా, భారతదేశం వెలుపల ఏమైనా ఆస్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. హ్యావ్ ఎ సైనింగ్ అథారిటీ ఇన్ ఎనీ అకౌంట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. నెక్స్ట్, హ్యావ్ ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ సోర్స్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా, భారతదేశం వెలుపల ఏదైనా ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేయకూడదు సహజంగాను. ఇస్ ఏ పర్సన్ హూస్ కేస్ పేమెంట్ ఆఫ్ డిడక్షన్ ట్యాక్స్ హ్యాస్ బిన్ డిఫర్డ్ టు ఇయర్స్ హ్యాస్ టోటల్ ఇన్కమ్ హ్యాస్ ఎక్సీడింగ్ ₹50 lakhs, 50 లక్షలకి పైన ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఐటీఆర్ 1 సహజ్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను. ఐటీఆర్ 1 సహజ్ని 50 లక్షలకు పైన ఆదాయం ఉన్నటువంటి ఇండివిజువల్స్ మాత్రమే ఫైల్ చేయాలి. ఐటీఆర్ 2ని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు ఐటీఆర్ 1ని ఫైల్ చేయడానికి ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు ఐటీఆర్ 2ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ 3 ఇండివిజువల్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎవరికైతే ఐటీఆర్ 1, 2, 4 ఫైల్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదో వాళ్ళు ఐటీఆర్ 3ని ఫైల్ చేయాలి. సో ద పర్సన్ హ్యావింగ్ ఇన్కమ్ అండర్ ద హెడ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఐటీఆర్ 3ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్స్ కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఐటీఆర్ 3ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం ఉన్నటువంటి ఐటీఆర్ 3ని ఇండివిజువల్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీ
ఐటీఆర్ 4 సుగమ్ అంటారు. సుగమ్ అంటే ఐటీఆర్ 1 ఏమో సహజం, ఐటీఆర్ 4 ఏమో సుగమ్. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఇండివిజువల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ పర్. నెక్స్ట్ పర్టిక్యులర్ క్లెయిమ్ బై ఎంప్లాయర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 192. నెక్స్ట్ నాన్న మీకు వచ్చేసరికి 10E కి రండి, మిగిలిన మీకు ఉండవు కాబట్టి 10E కి రండి. సో ఫార్మ్ ఫర్ ఫర్నిషింగ్ పర్టిక్యులర్స్ ఫర్ ఇన్కమ్ ఫర్ క్లైమింగ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 89(1) ప్రకారం ఎవరైతే రిలీఫ్ క్లెయిమ్ చేస్తారో సాలరీ ఈజ్ పెయిడ్ ఇన్ ఎరియర్స్ ఆర్ అడ్వాన్స్. ఏవైనా సాలరీ ఎరియర్స్ కానీ ముందుగా సాలరీ తీసుకున్నప్పుడు కానీ రిలీఫ్ క్లెయిమ్ చేయదలుచుకుంటే మనం సెక్షన్ 89(1) ఫార్మ్ 10E ఫైల్ చేయాలి. సో ఎన్ ఎంప్లాయ్ టు ద సో ఎరియర్స్ ఆర్ అడ్వాన్స్ సాలరీ ఉన్నప్పుడు కానీ, గ్రాట్యుటీ ఉన్నప్పుడు కానీ, కంపెన్సేషన్ ఆన్ టర్మినేషన్ అప్పుడు కానీ, కమిటేషన్ పెన్షన్ ని కమిటేషన్ చేసినప్పుడు కానీ 89(1) రిలీఫ్ అండర్ సెక్షన్ 89(1) ప్రకారం 10E ప్రకారం క్లెయిమ్ చేయాలి. ట్యాక్స్ ల్యాబ్స్ ఫర్ యాన్యువల్ అసెస్మెంట్ ఇయర్ 24-25 ప్రకారము ట్యాక్స్ ల్యాబ్స్ ఏమున్నాయంటే, ఓల్డ్ ట్యాక్స్ రేషన్ లో అప్ టు 2,50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ నిల్లు. నెక్స్ట్ 2,50,000 1-5 lakhs వరకు 5% అబో 2,50,000. అదే న్యూ రేజిమ్ లోనైతే 3 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ 3 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ రేటు నిల్లు. ఫస్ట్ ఓల్డ్ ల్యాబ్స్ చూసిన తర్వాత న్యూ ల్యాబ్ లో అప్ టు 2,50,000 వరకు నిల్లు. 2,50,001 నుండి 5 lakhs వరకు 5% అబౌట్ 2,50,000, 2,50,000 కి అబౌ ఉన్నటువంటి ఇన్కమ్ మీద 5% వేస్తారు. నెక్స్ట్ 5 lakhs 1 నుంచి 10 lakhs వరకు 12,500 ప్లస్ 20% అబౌట్ 5 lakhs, 12,500 ప్లస్ 5 lakhs పైగా. ఫర్ ఎగ్జాంపుల్ 5,20,000 ఉందనుకోండి, ఆ 520,000 20,000 పైన ఉంది కదా, ఆ 20,000 20% క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 12,500 ప్లస్ 20,000 × 20/100 అలా క్యాలిక్యులేట్ చేయాలి. 5 lakhs 1 నుంచి 10 lakhs వరకు 12,500 ప్లస్ 20% అబౌ 5 lakhs. నెక్స్ట్ అబౌ 10 lakhs కి 1,12,500 ప్లస్ 30% అబౌ 10 lakhs, 1,12,500 ప్లస్ 30% అబౌ 10 lakhs. 10 lakhs పైన ఎంత ఉంటుందో దానికి 30% వేయాలి, సారీ 30% వేస్తుంది. అదే న్యూ స్లాబ్ లోనైతే 3 lakhs వరకు ట్యాక్స్ లేదు నిల్లు. 3 lakhs 1 నుంచి 6 lakhs వరకు 5% అబౌ 3 lakhs, 3 lakhs పైన ఉన్నటువంటి అమౌంట్ మీద 5% ట్యాక్స్ ఇంపోర్ట్ చేస్తారు. 6 lakhs 1 నుంచి 9 lakhs వరకు 15,000 ప్లస్ 10% అబౌ 6 lakhs. ఇక్కడ చూడండి వేరియేషన్ సింపుల్ గా, ఇక్కడ 5 lakhs తీసుకున్నారు, ఇక్కడ ఎంత తీసుకున్నారు 6 lakhs తీసుకున్నారు. 2,50,000 అంటే 50,000 న్యూ రిజిమ్ లో బెనిఫిట్ ఉంది చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ 3 lakhs తీసుకున్నాం కాబట్టి 50,000 వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 5 lakhs ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1 lakh డిఫరెన్స్ ఉంది. 6 lakhs, 6 lakhs 1 నుంచి 9 lakhs వరకు 15,000 ప్లస్ 10% అబౌ 6 lakhs. నెక్స్ట్ 9 lakhs 1 నుంచి 12 lakhs వరకు 45,000 ప్లస్ 15% అబౌ 9 lakhs, 12,001 నుంచి 15 lakhs వరకు 90,000 ప్లస్ 20% అబౌ 12 lakhs, అబౌ 15 lakhs కి 1,50,000 ప్లస్ 30% అబౌ 15 lakhs. ట్యాక్స్ రేట్ ఫర్ ఇండివిజువల్స్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ 60 years or more but less than 80 years of age any time during the previous year. ఇక్కడ ఎవరికి ఇది ట్యాక్స్ రేట్స్? 60 years of age ఉన్నటువంటి రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ లెస్ దాన్ 60 years వాళ్ళకి ఇప్పుడు చెప్పించారు. 60 years అబౌ ఉన్నటువంటి వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రేటులో అయితే అప్ టు 3 lakhs వరకు నిల్లు. 3 lakhs 1 నుంచి 5 lakhs వరకు 5% ఆర్ అబో 3 lakhs. సార్ రమేష్ సార్ మేడం చెప్పండి. టేబుల్ అది రావట్లేదు. టేబుల్ ఇవ్వండి.
నెక్స్ట్ 5 lakhs 1 to 10 lakhs వరకు 10,000 ప్లస్ 20% అబౌవ్ 5 lakhs. అబౌవ్ 10 lakhs కి 1,10,000 ప్లస్ 30% అబౌవ్ 10 lakhs. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ న్యూ రెజ్యూమ్ లో అయితే 3 lakhs వరకు మీరు 3 lakhs 1 నుంచి 6 lakhs వరకు 5% అబౌవ్ 3 lakhs, 6 lakhs 1 నుంచి 9 lakhs వరకు 15,000 ప్లస్ 10% అబౌవ్ 6 lakhs, 9 lakhs 1 నుంచి 12 lakhs వరకు 45,000 ప్లస్ 15% అబౌవ్ 9 lakhs, 12 lakhs 1 నుంచి 15 lakhs వరకు 90,000 ప్లస్ 20% అబౌవ్ 12 lakhs, అబౌవ్ 15 lakhs 1,50,000 ప్లస్ 30% అబౌవ్ 15 lakhs. నెక్స్ట్ 80 ఇయర్స్ వాళ్ళకైతే 5 lakhs వరకు వీళ్ళు ఓల్డ్ రేజింగ్ లో 5 lakhs 1 నుంచి 10 lakhs వరకు 20% అబౌవ్ 5 lakhs, అబౌవ్ 10 lakhs అయితే 1 lakh ప్లస్ 30% అబౌవ్ 10 lakhs. న్యూ రెజ్యూమ్ లో 3 lakhs వరకు అందరికి కామన్ గా నిల్లు, 3 lakhs 1 నుంచి 6 lakhs వరకు 5% అబౌవ్ 3 lakhs, 6 lakhs 1 నుంచి 9 lakhs వరకు 15,000 ప్లస్ 10% అబౌవ్ 6 lakhs, 9 lakhs 1 నుంచి 12 lakhs వరకు 45,000 ప్లస్ 15% అబౌవ్ 9 lakhs, 1 lakh 1 నుంచి 15 lakhs వరకు 90,000 ప్లస్ 20% అబౌవ్ 1 lakh, అబౌవ్ 15 lakhs కి 15,000 ప్లస్ 30% అబౌవ్ 15. So, the rates of surcharge under the tax regimes, old tax regime lo surcharge ela untundi, new tax regime lo ela untundi. Up to 50 lakhs varaku old tax regime lo surcharge nillu, new tax regime lo kuda surcharge anedi nilluntundi. Above 50 lakhs and up to 1 crore varaki 50 lakhalaku paina 50 lakhala nundi 1 koti varaku old tax regime lo 10% undi. సేమ్ న్యూ ట్యాక్స్ రెవెన్యూ లో కూడా 10% ఉంది సర్చార్జ్. 50 లక్షలకు లోపు ఆదాయం ఉంటే మాత్రం సర్చార్జ్ ఉండదు కదా, 50 లక్షలకు పైన ఉన్నప్పుడు మాత్రమే సర్చార్జ్ ఉంటుంది. 50 లాక్స్ నుంచి 1 crore వరకు ఓల్డ్ రెవెన్యూ లో 10% ఉంది, న్యూ రెవెన్యూ లో 10% ఉంది. 1 crore నుంచి 2 crore వరకు 15% ఓల్డ్ రెవెన్యూ లో 15%, న్యూ రెవెన్యూ లో 15%. 2 crores and up to 5 crores వరకు సర్చార్జ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో 25%, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో కూడా 25%, ఇవన్నీ సేమ్ ఉన్నాయి. కానీ అబౌవ్ 5 crores ఉన్నప్పుడు మాత్రం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో 37%, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో మాత్రం 25% ఉంది. ఇది ఒక్కటే వేరియేషన్. నెక్స్ట్ 87A రిబేట్ ఇందా చెప్పే కదా, 87A రిబేట్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అంటే అప్ టు రూపీస్ 5 lakhs ఉంటే ట్యాక్స్ రిబేట్ అప్ టు 12,500 ఇస్ అప్లికబుల్ ఫర్ రెసిడెంట్ ఇండివిజువల్ ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ డజంట్ ఎక్సీడ్ 5 lakhs. 5 లక్షలు దాటకుండా ఆదాయం ఉన్నప్పుడు, 5 లక్షల లోపు ఉన్నప్పుడు మాత్రమే ట్యాక్స్ రిబేట్ 12,500 వరకు రిబేట్ వస్తుంది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో. అదే న్యూ ట్యాక్స్ రిబేట్ అప్ టు 25,000 ఇస్ అప్లికబుల్ టు రెసిడెంట్ ఇండివిజువల్ ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ డజంట్ ఎక్సీడ్ 7 lakhs, నాట్ అప్లికబుల్ ఫర్ ఎన్ఆర్ఐ. న్యూ రెజిమ్ లో మాత్రం రిబేట్ 25,000 వస్తుంది నాన్న, ఇట్ ఈస్ అప్లికబుల్ టు రెసిడెంట్ ఇండివిజువల్ ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ డజంట్ ఎక్సీడ్ 7 lakhs, మొత్తం ఆదాయము 7 లక్షలు దాటనప్పుడు 25,000 రిబేట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ లో వస్తుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో 5 లక్షల లోపు ఉన్నప్పుడు 12,500 వస్తుంది, ఇక్కడ కొత్త రేజిమ్ లో 7 లక్షలు ఉంటే 25,000 వరకు రిబేట్ వస్తుంది. 5 lakhs అబౌవ్ ఉంటే మాత్రం రిబేట్. నెక్స్ట్ సర్చార్జ్. సర్చార్జ్ ఇది అన్ అడిషనల్ ఛార్జ్ లెవీడ్ ఫర్ పర్సన్స్ ఎర్నింగ్ ఇన్కమ్ అబౌవ్ ద స్పెసిఫైడ్ లిమిట్స్. నెక్స్ట్ మార్జినల్ రిలీఫ్. సో మార్జినల్ రిలీఫ్ ఇస్ రిలీఫ్ ఫ్రమ్ సర్చార్జ్ ప్రొవైడెడ్ ఇన్ కేసెస్ వేర్ ద సర్చార్జ్ పేయబుల్ ఎక్సీడ్ ద అడిషనల్ ఇన్కమ్ దట్ మేక్స్ ఎ పర్సన్ లయబుల్ ఫర్ సర్చార్జ్. ద అమౌంట్ పేయబుల్ ఫర్ సర్చార్జ్ షల్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్డ్ ఎక్సీడింగ్ 15 lakhs, 1 crore, 2 crores, 5 crores. సో చూడండి, 50 లక్షలు దాటినప్పుడు డజంట్ ఎక్సీడ్ 1 crore దాట 1 crore దాటనప్పుడు మార్జినల్ రిలీఫ్ వస్తుంది. మీకు అడగండి. నెక్స్ట్ ఈ జనరల్ గా 80C కోసం దీనిలో తీసుకొచ్చింది, 80C చూడండి. సెక్షన్స్ 80C, CCC, CCD1 ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ లో వస్తాయి సెక్షన్స్, డిడక్షన్స్ వస్తాయి. 80C లో జనరల్ గా LIC ప్రీమియం
ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, సబ్స్క్రిప్షన్ తో సర్టెన్ ఈక్విటీ షేర్స్ వస్తాయి, ట్యూషన్ ఫీజ్ వస్తుంది, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రాదు నానా, ప్రిన్సిపల్ వస్తుంది. మనం ఇన్స్టాల్మెంట్ లో కడతాం కదా, ప్రిన్సిపల్ అంటే అసలులోనే వస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది, అదర్ వేరియస్ ఐటమ్స్ ఇవన్నీ 80C లో వస్తాయి. ఈ డిడక్షన్స్ లిమిట్ 150,000 దాటదు, 150,000 వరకు 80C కింద మనం డిడక్షన్ క్లైమ్ చేయవచ్చు. నెక్స్ట్ 80CCC కింద వార్షిక ప్లాన్ ఎల్ఐసి వాళ్ళది ఆర్ అదర్ ఇన్సూరెన్స్ టువర్డ్ పెన్షన్ స్కీమ్ లో, ఎల్ఐసి కానీ ఇతర పెన్షన్ స్కీమ్ లో కానీ వార్షిక ప్లాన్ లో యానిటీ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే 80CCC కింద రిబేట్ వస్తుంది. సిసిడి 1 ఏంటంటే పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లాంటి స్కీమ్ లో, పెన్షన్ స్కీమ్ లో 80CCD 1 కింద రిబేట్ వస్తుంది. సో ఇది 50,000 వరకు, 80CCD 1B అయితే మాత్రం 50,000 లిమిట్ వరకు ఉంటుంది. డిడక్షన్ టువర్డ్స్ పేమెంట్ మేడ్ టు పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూడింగ్ డిడక్షన్ క్లయబుడ్ అండర్ 80CCD 1B కింద 50,000 వరకు, 150,000 ఏటీసీ కింద క్లెయిమ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ పెన్షన్ స్కీమ్ లో మాత్రం 80CCD 1B కింద న్యూ పెన్షన్ స్కీమ్ లో, సెంట్రల్ గవర్నమెంట్ న్యూ పెన్షన్ స్కీమ్ 50,000 వరకు, అంటే టోటల్ గా 150,000 + 50 2 lakhs వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. CCD 2 కింద డిడక్షన్ లిమిట్ 10% ఆఫ్ సాలరీ వరకు ఉంటుంది. ఇది కాంట్రిబ్యూషన్ మేడ్ బై అన్ ఎంప్లాయర్ టు ద పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ లో ఎవరైనా ఎంప్లాయర్ ఇచ్చేటటువంటి డిడక్షన్ 10% వరకు ఉంటుంది. ఇఫ్ ద ఎంప్లాయర్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, డిడక్షన్ లిమిట్ ఆఫ్ 14% ఆఫ్ సాలరీ. డిడక్షన్ లిమిట్ ఏమో 10% ఆఫ్ సాలరీ, ఇక్కడేమో 14% ఆఫ్ సాలరీ. ఇక్కడ ఇఫ్ ద ఎంప్లాయర్ ఈజ్ ఏ PSU ఆర్ అదర్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ గానీ అదర్స్ గానీ అయితే 10%, సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ అయితే లిమిట్ 14% ఆఫ్ సాలరీ. నెక్స్ట్ CCHU, అగ్నిపత్ స్కీమ్ అని న్యూ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆ అగ్నిపత్ స్కీమ్ కింద డిడక్షన్ ఏంటంటే కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద అమౌంట్ సో పెయిడ్ ఆర్ డిపాజిట్, ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన మొత్తానికి డిడక్షన్ ఉంటుంది. ఇది ఎప్పుడంటే అగ్నిపత్ స్కీము సబ్స్క్రిప్షన్ టు అగ్నివీర్ కార్పస్ ఫండ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st November 2022. 2022 1st November తర్వాత అగ్నివీర్ కార్పస్ ఫండ్ లో ఎవరైనా ఎన్రోల్ అయితే సబ్స్క్రిప్షన్ సందా ఇస్తే, సో డిపాజిట్ చేస్తే మొత్తం అమౌంట్ డిడక్షన్ వస్తుంది. అగ్నివీర్ కార్పస్ ఫండ్ అలౌడ్ ఏ డిడక్షన్ కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ దట్ హోల్ ద అమౌంట్ సో కాంట్రిబ్యూటెడ్, మొత్తం అమౌంట్ అగ్నివీర్ స్కీమ్ కి ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తామో అది వస్తుంది. నెక్స్ట్ 80D అనేది డిడక్షన్ టువర్డ్స్ పేమెంట్ మేడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి, ఆరోగ్య బీమాకి, సెల్ఫ్ స్పౌస్ ఆర్ డిపెండెంట్ చిల్డ్రన్ అంటే సొంతంగా వైఫ్ ఆర్ హస్బెండ్ కి లేకపోతే వాళ్ళ మీద ఆధారపడినటువంటి పిల్లలకి 25,000, 50,000 ఇఫ్ ఎనీ పర్సన్ ఇజ్ ఏ సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు ఉండొచ్చు. 5,000 ఫర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఇంక్లూడెడ్ అబౌ లిమిట్. 25,000 కాక ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద ఇంకొక 5,000 30,000 వరకు క్లైమ్ చేయవచ్చు. సెల్ఫ్ స్పౌస్ ఆర్ డిపెండెంట్ చిల్డ్రన్. డిడక్షన్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ఏ సీనియర్ సిటిజన్ ఇఫ్ నో ప్రీమియం ఇస్ పెయిడ్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. నెక్స్ట్ చూడండి, ఫర్ పేరెంట్స్, పేరెంట్స్ ఇదేంటి సెల్ఫ్ స్పౌస్ డిపెండెంట్ చిల్డ్రన్ కి అయితే 25,000 ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి 5,000 కలుపుకోవచ్చు. అదే పేరెంట్స్ చేస్తే మాత్రం 25,000, 50,000 ఇఫ్ ఎనీ పర్సన్ ఇస్ ఏ సీనియర్ సిటిజన్ ఇన్ ఫామిలీ. ఇది కూడా 5,000 ఫర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అండర్ ఇంక్లూడెడ్ ఇయబోల్ డిడక్షన్ లిమిట్ ఆఫ్. సో ఫర్ సెల్ఫ్ స్పౌస్ డిపెండెంట్ చిల్డ్రన్ వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే డిడక్షన్ లిమిట్ 50,000 వరకు ఉండొచ్చు. పేరెంట్స్ కూడా డిడక్షన్ లిమిట్ 50,000 వరకు ఉండొచ్చు. 80DD
రిడక్షన్ టువర్డ్స్ పేమెంట్ మేడ్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ డిసేబుల్డ్ డిపెండెంట్ ఆర్ పేడ్ డిపాజిటెడ్ ఎనీ అమౌంట్ అండర్ రిలెవెంట్ అప్రూవ్స్. డిసేబుల్డ్ వాళ్ళకి మెయింటెనెన్స్ మేడ్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్, వాళ్ళ ట్రీట్మెంట్ కి ఏమైనా డిజేబుల్డ్ ఆర్ డిపెండెంట్ డిజేబుల్డ్ డిపెండెంట్స్ ఎవరు వాళ్ళ మీద ఆధారపడి డిజేబుల్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెల్లించిన డిపాజిట్ చేసిన అమౌంట్ అండర్ రిలెవెంట్ అప్రూవ్డ్ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే 75,000 వరకు పర్ పర్సన్ విత్ డిజేబుల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టింది కాక 75,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు మెడికల్ ఎక్స్పెన్సెస్కి. ద డిడక్షన్ ఇస్ 125,000 ఇఫ్ ద పర్సన్ హ్యాస్ సివియర్ డిజేబిలిటీ 80% ఆర్ మోర్. ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ 80% కంటే పైన ఉంటే మాత్రం 125,000 వరకు మెయింటెనెన్స్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిజేబుల్ డిపెండెంట్కి పేమెంట్ చేసిందని క్లెయిమ్ చేయొచ్చు డిడక్షన్ లా. నెక్స్ట్ 80 DDP 1 lakh చూడండి. డిడక్షన్ టువర్డ్స్ పేమెంట్ మేడ్ టువర్డ్స్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ డిపెండెంట్ ఫర్ స్పెసిఫైడ్ డిసీజెస్. జనరల్ గా క్యాన్సర్ లాంటి కొన్ని స్పెసిఫిక్ లివర్ కిడ్నీ డ్యామేజ్ ఇలాంటి స్పెసిఫిక్ డిసీజెస్ మాత్రమే 80 DDP. కొన్ని లిస్ట్ లో పేర్కొన్న డిసీజెస్ క్యాన్సర్ మన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి డిసీజెస్ న్యూరో వీటికి మాత్రమే కిడ్నీ డిసీజెస్ వీటికి ట్రీట్మెంట్ మాత్రమే 80 DDP క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ డిడక్షన్ లిమిట్ 40,000 సీనియర్ సిటిజన్స్ కి అయితే మాత్రం 1 lakh వరకు ఉంటుంది. సెక్షన్ 80 డిడక్షన్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ సెల్ఫ్ ఆర్ రిలేటివ్ టోటల్ అమౌంట్ పేడ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. చూడండి ఎడ్యుకేషన్ లోన్ జనరల్ గా ఇప్పుడు ఫారిన్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకుంటారు. వాళ్ళు సెల్ఫ్ కానీ వాళ్ళ తరఫున పేరెంట్స్ కానీ ఇంకెవరైనా లోన్ తీసుకుంటే టోటల్ అమౌంట్ పేడ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ మొత్తం అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం డిడక్షన్ గా మనం క్లెయిమ్ చేస్తాం. ఓన్లీ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే మనం డిడక్షన్ గా ఎంత ఇంట్రెస్ట్ అయినా కానీ ఎన్ని ల్యాక్స్ ఇంట్రెస్ట్ అయినా కానీ మనం డిడక్షన్ గా క్లెయిమ్ చేయొచ్చు 80E ఎడ్యుకేషనల్ లోన్ కింద. నెక్స్ట్ 80EE డిడక్షన్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ టు లోన్ టేకెన్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ వేర్ ద లోన్ ఈస్ శాంక్షన్ బిట్వీన్ 1st April 2016 టు 31st March 2017. మనము నివాసం కోసం తీసుకున్నటువంటి గృహానికి లోన్ 1st April 2016 నుండి 31st March 2017 మధ్యలో మనం లోన్ తీసుకుంటే 50,000 వరకు మనం అడిషనల్ గా మనం లోన్ ఇంట్రెస్ట్ అదనంగా 2 lakh లిమిట్ 1 lakh 50 or 2 lakh ఉంటే దానికి అదనంగా ఇంకో 50,000 ఈ పీరియడ్ లో తీసుకున్న వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు 1st April 2016 నుంచి 31st March 2017 వరకు తీసుకున్నారు. 80EEA ఈ సెక్షన్ కింద ఓన్లీ ఇండివిజువల్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద ఫస్ట్ టైం వేర్ ద లోన్ ఈజ్ శాంక్షన్ బిట్వీన్ 1st April 2019 టు 31st March 2022 అండ్ డిడక్షన్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ క్లెయిమ్డ్ అండర్ సెక్షన్ 80EEA కింద క్లెయిమ్ చేయకుండా ఎవరైతే 1st April 2019 నుండి 31st March 2022 మధ్యలో గృహాన్ని కొనుక్కొని లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక్క హౌస్ మాత్రమే వస్తుంది, ఫస్ట్ హౌస్ అయినప్పుడు లోన్ తీసుకున్నప్పుడు డిడక్షన్ 150,000 వరకు వస్తుంది 80EEB. సో డిడక్షన్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ వేర్ ద లోన్ ఈజ్ శాంక్షన్ బిట్వీన్ 1st April 2009 టు 31st March 2023. మొన్న March 2023 లోపు April 2019 నుంచి 31st March 2023 లోపు ఎవరైనా కానీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్ లోన్ పై తీసుకుంటే మాత్రం పేమెంట్ మేడ్ ఆన్ లోన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ ద లోన్ ఈ శాంక్షన్ బిట్వీన్ 1st April 2019 టు 31st March 2023 ఈ మధ్యలో తీసుకుంటే డిడక్షన్ లిమిట్ ఆఫ్ 1,50,000 అండ్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్ టేకెన్ మనం లోన్ తీసుకున్న అమౌంట్ మీద 150,000 వరకు డిడక్షన్. నెక్స్ట్ 80G అంటే డొనేషన్స్ విరాళాలు. సో డిడక్షన్ టువర్డ్స్ డొనేషన్స్ మేడ్ టు ప్రిస్క్రైబ్డ్ ఫండ్స్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ డొనేషన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ ద బిలో కేటగిరీ.
100% డిడక్షన్ కొన్నిటికి 50% డిడక్షన్. నో డిడక్షన్ షల్ బి అలౌడ్ అండర్ దిస్ సెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డొనేషన్ మేడ్ ఇన్ క్యాష్ ఎక్సీడింగ్ 2000 పైన క్యాష్ ఇస్తే మాత్రం అలో చేయరు. చెక్ రూపంలో ఇస్తే అలో చేస్తారు, క్యాష్ రూపంలో మాత్రం అలో చేయరు. 100% డిడక్షన్, 50%. సో 100% లో ఎలిజిబిలిటీ ఉంటే 100, 80% 50 లో ఉంటే 50. నెక్స్ట్ 80GC డిడక్షన్ టువర్డ్స్ రెంట్ పేడ్ ఫర్ హౌస్ అండ్ అప్లికబుల్ టు ఓన్లీ దోస్ హూ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఫర్ హూమ్ హెచ్ఆర్ఏ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ సాలరీ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. రెంట్ పేడ్ రెడ్యూస్డ్ బై 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ దిస్ డిడక్షన్, 5000 పర్ మంత్. 80GC కింద రెంట్ పేడ్ ఫర్ హౌస్ అప్లికబుల్ టు ఓన్లీ దోస్ హూ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎవరైతే సొంతంగా ఉపాధి పొందుతున్నారో సొంతంగా ఉపాధి పొందే వాళ్ళకు 5000 వరకు 80GC కింద రెంట్ క్లైమ్. నెక్స్ట్ 80GGA, GGC, GTP, 80U. ఇంతవరకు మనకు 80C నుండి 80U వరకు డిడక్షన్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో తీసేస్తే మనకి టోటల్ ఇన్కమ్ వస్తుంది. రమేష్ సార్ మేడం చెప్పండి. కంటిన్యూ చేయనా ఆపేనా? ఆపేయండి మేడం, ఎక్కువ మంది లేరు కదా దిగే వాళ్ళ. సరే సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.